కాకినాడ జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రత్నగిరిపై వెలిసిన అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ త్రినాథ్ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో వార్షిక కళ్యాణం ఆలయం లోపల నిర్వహించినట్లు, కోవిడ్ నిబంధనలు సడలింపు నేపథ్యంలో ఈ సంవత్సరం స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 12వ తేదీ రాత్రి 9:30 స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నట్లు, ఈ కళ్యాణ మహోత్సవం 17వ తేదీ పుష్పయాగంతో ముగుస్తుందని తెలిపారు. దీనిపై దేవస్థానం ఈఓ త్రినాథ్తో మా ప్రతినిధి చెరుకూరి అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ కోవిడ్ నిబంధనల వలన స్వామివారి ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంతర్గతంగా మాత్రమే కళ్యాణ ఆలయంలో చేస్తూ ఉన్నారు. భక్తులను అనుమతించలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం కోవిడ్ నిబంధనలు కొంత సడలించడంతో పటిష్టమైన ఏర్పాట్లతోటి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి కళ్యాణం సాయంత్రం రాత్రిపూట 8:00-9:30 జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇక్కడ ప్రస్తుతం మనం టెంపుల్ ఈఓ త్రినాథ్ గారితో ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారో త్రినాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఓం సత్యదేవాయ నమః. ఈ కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు నిన్న అనగా 11/5/2022 మొదలయ్యండి. నిన్న స్వామివారిని పెళ్లి కుమారునిగా, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా తో కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. ఈరోజు అనగా 12/5/2022 రాత్రి 9:30 స్వామివారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందండి. అలాగే కళ్యాణోత్సవంలో భాగంగా 16/5/2022 ఈ పంపా నదిలో స్వామివారికి చక్రస్నానం నిర్వహించబడుతుంది. అలాగే 17వ తారీఖు స్వామివారి నిత్య కళ్యాణం జరిగే కళ్యాణ మండపంలో శ్రీ పుష్పయాగం అనేది అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందండి. గతంలో 2019 వరకు ఈ స్వామివారి కళ్యాణం ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఓపెన్గా మనం చేసేవాళ్ళం. 2020 అలాగే 2021వ సంవత్సరంలో కోవిడ్ నిబంధనల వల్ల స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఏకాంతంగా స్వామివారి సన్నిధిలోనే చేయడం జరిగింది. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు ఏదైతే తొలగించడం జరిగిందో ఇప్పుడు ఓపెన్గా మనం చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే ఉద్దేశంతో తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. వచ్చిన భక్తులందరికీ మజ్జిగ అలాగే మంచినీళ్ళు, పిల్లలకు పాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కళ్యాణం తదనంతరం స్వామివారి తలంబ్రాలు ఏదైతే దక్షిణలు అంటామో అవి ఒక ప్యాకెట్గా చేసి అలాగే స్వామివారికి ప్రసాదంగా కింద పులిహార అలాగే 2 బూర్లు కూడా ప్యాకింగ్ చేసి 2 ప్యాకెట్లు వాడికి అందించడానికి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఉదయం 7:00 నుంచి రాత్రి 10:00 వరకు ఈ కళావేదిక ఏదైతే ఉందో ఆ కళావేదిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా విఐపీస్ ఎక్కువ మంది వస్తారు, అలాగే సామాన్యులు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా అందరూ స్వామివారి కళ్యాణం తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని కొన్ని ప్లేసుల్లో కూడా ఎల్ఈడి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. గతులు ఎవరైతే ఉన్నారో విఐపీ దర్శనాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు విఐపీ, ఇందువలన కొంతమంది సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, అందులోనే ఇట్లాంటి సందర్భాల్లో ఎక్కువ సంఖ్యలు అంటే సుమారుగా 100,000 వరకు జనాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఇలాంటి సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అటు విఐపీ దర్శనం ఎలా సమన్వయం చేస్తున్నారు? అలాగే దీనికి సంబంధించి ఇంకొక చిన్న అంశం, ఇలాంటి పర్వదినాల సమయాల్లో కానీ కళ్యాణ సమయాల్లో కానీ వసతి సౌకర్యాలు అంటే భక్తులకు సంబంధించినంత వరకు కాటేజీలు, రూములు అవైలబిలిటీ అనేది చాలా వరకు భక్తులు వాళ్ళు బయట స్టే చేయవలసి వస్తుంది, మీరు స్థానికంగా మాకు గదులు దొరకట్లేదు అనేవి కూడా కొన్ని విమర్శలు, అంటే వీటికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ముందుగా మన అకామిడేషన్ తీసుకున్నట్టయితే మనకున్న అకామిడేషన్ 450 మంది ఫ్యామిలీస్ వరకు మనం అంటే ఒక రూములు ఇవ్వగలుగుతాం, 400 వరకు రూములు అరేంజ్ చేయగలుగుతాం. ఇప్పుడు కళ్యాణోత్సవం అలాగే ఈరోజు మ్యారేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్న అకామిడేషన్ మనం ఆ ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుని వస్తూ ఫస్ట్ వన్ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు మనకి డార్మెటరీస్ కూడా మనం ప్రపోజ్ చేస్తున్నాం,
అవి ఒకటి. అలాగే 138 రూమ్స్ అనేది ఇప్పుడు 80% వరకు కంప్లీట్ అయిందండి. ఒక అది కూడా 3-4 మంత్స్లో కూడా అది కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి అకామిడేషన్ వరకు మనం ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో 138 రూమ్స్ అలాగే డార్మెటరీస్ అనేది కూడా మనం నిర్మాణం చేయడం జరుగుతుందండి. ఇప్పుడు అలాగే భక్తులు మాకు సాటర్డే సండే మండే తీసుకున్నట్టయితే ఒక 20-25,000 వరకు జనాలు వస్తారు. వచ్చేటప్పుడు వాళ్ళకి విఐపీస్ వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా విఐపీస్ అనేది దర్శనానికి వెళ్తుంటారు. ప్యారలల్గా కామన్ మ్యాన్ కూడా లైన్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు కామన్ మ్యాన్ లైన్ ఆపడం అన్నది ఉండదు. కాబట్టి విఐపీస్ విఐపీ దర్శనం చేసుకుంటారు, కామన్ మ్యాన్ కూడా దర్శనం చేసుకుంటారండి. అలాగే దుకాణాలు కానీ వీటికి సంబంధించి వీళ్ళు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు అని చెప్పి సామాన్య భక్తుల నుంచి ఒక చిన్న విమర్శ. అలాంటి కంప్లైంట్ ఎప్పుడు వచ్చినా మనం యాక్షన్ తీసుకుంటున్నామండి. ఆలయానికి సంబంధించినంత వరకు ఇప్పుడు నిర్మించినటువంటి కొత్త కళ్యాణ మండపం, అలాగే ఇప్పటికే ప్రసాద స్కీమ్ ద్వారా ఇప్పటికే 48 కోట్ల రూపాయలు సుమారుగా ఆలయానికి నిధులు కేటాయించడం జరిగింది. వీటిని ఏ కార్యక్రమాలకు వినియోగించబోతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ ఏంటంటే ప్రసాద్ స్కీమ్ అంటారండి. ఆ ప్రసాద్ స్కీమ్ అనేది వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. భక్తుడికి ఎమ్యూనిటీస్ అంటే భక్తుడికి కల్పించే సౌకర్యాలకు మాత్రమే ఇచ్చేది. కాబట్టి వాళ్ళు మనకి ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. మనం అన్నప్రసాద భవనం ఒకటి మనం ఆ ప్రసాద్ స్కీమ్లో అడిగాము. అలాగే భక్తులు ఇక్కడ మనకి ఎక్కువ వ్రతాలు చేసుకునేది కాన్సెప్ట్ కాబట్టి వ్రత మండపం ఒకటి అడిగాము. అలాగే భక్తులు ఎలాగైతే ఇప్పుడు టీటీడీలో క్యూ కాంప్లెక్స్ ఉందో అక్కడ క్యూ కాంప్లెక్స్లో వాష్రూమ్స్ ఉంటాయి, రిఫ్రెష్ అవ్వడానికి టీ కాఫీ తాగడానికి అన్నీ ఉంటాయి. అలాగ అత్యాధునిక వసతులతో మనం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి కూడా మనం ప్రసాద్ స్కీమ్లో అడిగి ఉన్నామండి. అలాగే డార్మెటరీ ఒకటి 15 కోట్లతో ఒక డార్మెటరీ ఏదైతే మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్ ఆపోజిట్లో మా క్వార్టర్స్ ఉన్నాయి, ఆ ప్లేస్లో ఒక డార్మెటరీ కూడా ఈ ప్రసాద్ స్కీమ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ ప్రసాద్ స్కీమ్ ఓన్లీ ఏంటంటే వాళ్ళు ఎమ్యూనిటీస్ ఏదైతే మనం చెప్తున్నామో అవి వాళ్ళ పరిధిలోకి వచ్చినాయి మాత్రమే శాంక్షన్ చేస్తారండి. అది కూడా వాళ్ళు టీం వచ్చి కన్స్ట్రక్షన్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ప్రత్యేకించి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం కోసం ఇక్కడ ప్రధానంగా వస్తుంటారు. అయితే ఈ వ్రత సమయంలో వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఎవరైతే వ్రతం చేయిస్తున్నారో అర్చకులు కావచ్చు పురోహితులు కావచ్చు వీరు భక్తుల నుండి బ్రాహ్మణులకి దానం ఇవ్వటం ఆచారం. దీనికి 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అన్నప్రసాదాలకు కానీ వస్త్రదానానికి కానీ అని నేను చెప్పి భక్తులని డిమాండ్ చేస్తున్నాను అన్న విమర్శలు కూడా ఉన్నాయి సార్. మీరు ఒకసారి వెరిఫై చేయండి, ప్రతి హాల్లో మీకు 4-5 బోర్డులు పెడుతున్నాం. టికెట్ మీద వీళ్ళకి 40% రిమ్యునరేషన్ ఇస్తున్నాము, ఎటువంటి సంభావనలు ఇవ్వద్దు అని మేము పేస్తున్నాం. అలాంటిది ఏదైనా మా నోటీస్కి వచ్చినట్టయితే యాక్షన్ కూడా తీసుకుంటున్నాం అండి. సంవత్సరం అయితే ప్రత్యక్షంగా మనం ఈరోజు అన్నవరంలో వాతావరణాన్ని చూసినట్లయితే కోవిడ్ నిబంధనల అనంతరం ఎంతో మంచి వాతావరణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ప్రస్తుతం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అయితే మాత్రం రాత్రి 9:30 గంటలకు నేరుగా యువ త్రినాథ్ గారు ఇక్కడ దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. భక్తులకి ఇప్పటికే ఆ కొండ మీదకు కొన్ని 1,000,000 మందిగా భక్తులు అయితే వచ్చున్నారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగనివ్వమని, అలాగే వ్రత సమయాల్లో కానీ లేకపోతే ఆలయ ప్రాంగణంలో కానీ ఎటువంటి ఇబ్బందులకు గురైనా కానీ మా దృష్టికి వస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు మనకి ఈవో త్రినాథ్ గారు తెలిపారు. చెరుకూరు శ్రీనివాస్ అనిల్ కుమార్, రీజనల్ బ్యూరో, 19 న్యూస్. గొల్లపల్లి వెంకటరామ సుబ్రహ్మణ్య ఘనపాఠి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, వేద వేదాంత వేద్యుడు, హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడు అయినటువంటి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణం అనంతలక్ష్మీ సత్యవతి అమ్మవారితో ఈరోజు రాత్రి 9:30 సర్వాంగసుందరంగా రమణీయంగా అలంకరింపబడిన కళ్యాణ వేదిక వద్ద చక్కగా జరుగుతుంది. ఈ కళ్యాణ వేదిక అంతా కూడా పూలమాలలతోటి అలాగే మామిడి తోరణాలతోటి ఇది అంతా కూడా అలంకరింపబడి ఉన్నది. ఈ కళ్యాణ వేదికలో స్వామివారు అమ్మవారిని కూడా నిలపడం, అక్కడ నుంచి కళ్యాణం ప్రారంభం కావడం జరుగుతుంది. నిన్న పెళ్ళికొడుకుని చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కళ్యాణాంగంగా అంకురార్పణ, ధ్వజారోహణ మొదలగు కార్యక్రమాలన్నీ జరిగాయి. సాయంత్రం ఇప్పుడు రాత్రి 7 గంటల వేళ గ్రామోత్సవం ఉన్నది. స్వామివారిని గరుడ వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన ఈ పెళ్లికి పెద్దలైనటువంటి సీతారాములు వెండి పల్లకీలోనూ గ్రామోత్సవం అంతా జరిపి వచ్చి కళ్యాణ వేదిక వద్దకు చేరి
సీతారాముల సమక్షంలో వధూవరులైనటువంటి అమ్మవారిని స్వామివారిని కూడా ఉంచి మంగళవాయిద్యాల సమేతంగా ఈ కళ్యాణ వేదిక వద్ద హారతి ఇచ్చి కళ్యాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో ముందుగా విఘ్నేశ్వర పూజ నిర్విఘ్న పరిసమాప్తి కొరకు ఏ పనినైనా సరే మనం పనిపూర్తి చేయడానికి వినాయక పూజ చేయడం, అలాగే స్థలశుద్ధి కోసం పుణ్యాహవచనం చేయడం, శాకున మంత్రాలు ఇలా ఇటువంటి కార్యక్రమాలతోటి గౌరీ పూజ తర్వాత యజ్ఞోపవీత ధారణ కన్యాదానం సుముహూర్తం ఇటువంటి ఘట్టాలతోటి కళ్యాణం అంతా పూర్తవుతుంది. ఈ కళ్యాణం నిన్న ప్రారంభమైనటువంటివి, వారం రోజులుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. 17వ తేదీ శ్రీపుష్పయోగంతో ఈ కళ్యాణం ముగుస్తుంది. అంతవరకు కూడా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు. ఈరోజు కళ్యాణం, ఎల్లుండి సదస్యం ఉన్నది, పండిత సదస్యం ఉన్నది. మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఇక్కడికి రావడం, స్వామివారి సమక్షంలో వారి యొక్క విద్వత్ ప్రకర్ష జరగడం, వారందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించడం, ఇవన్నీ జరుగుతాయి. అలాగే భక్తులందరూ కూడా 2 సంవత్సరముల నుంచి ఏకాంతముగా జరుగుతున్నటువంటి శ్రీ స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఈ సంవత్సరం ప్రత్యక్షంగా వీక్షించగలుగుతున్నామనేటువంటి ఆశతోటి తహతహలాడుతూ భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే అనేక మంది భక్తులతోటి ఎంతోమంది జనసంతోహంతో ఈ రత్నగిరి అంతా కూడా ఇప్పటికే కిటకిటలాడుతూ ఉంది. అలాగే ఉన్నతాధికారులు, అమాత్యులు, జనులందరూ కూడా, స్వామివారి యొక్క భక్తులందరూ కూడా వేచి ఉన్నారు. ఈ అందరి సమక్షంలోనూ కూడా రాత్రి 9:30 కళ్యాణం ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము.